రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినరు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినరు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా వైపు నుంచి ఎలాంటి బేసజాలు లేకుండా రాజ్యాంగబద్ధ సంస్థలు గవర్నర్ వ్యవస్థ కానీ జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని మేము తీసుకోము. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళను సంప్రదించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీజీ హమారే హిసాబ్సే ప్రధానమంత్రి కా మతలబ్ హమారే బడే భాయ్, బడే భాయ్ కే జో మదద్ రహే తో హీ హర్ ప్రదేశ్ కే ముఖ్యమంత్రి ఉన్కే ఉన్కే క్షేత్ర మే వో కుచ్ తరక్కీ కర్ సక్తా హై, కుచ్ డెవలప్మెంట్ కో ఆగే లే సక్తా హై. ఇసిలియే మేరా గుజారిష్ హై ఇస్ వక్త్ తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై, హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై. అగర్ ఆప్కా జో సోచ్ హై 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ హమ్ రీచ్ హోనే కే లియే ఇండియా మే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ. వీ వాంటెడ్ టు కంట్రిబ్యూట్ యువర్ 5 ట్రిలియన్ ఎకానమీ సిస్టమ్, సో ప్లీజ్ డూ సపోర్ట్ అస్ ఇన్ మెట్రో రైల్, ఇన్ మూసీ రివర్ డెవలప్మెంట్. వై? బికాజ్ యూ హ్యావ్ డెవలప్డ్ సబర్మతి రివర్. వీ వాంటెడ్ టు డెవలప్ అవర్ మూసీ రివర్ ఆల్ అలాంగ్ విత్ హైదరాబాద్ విచ్ ఈజ్ 55 కిలోమీటర్స్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ వీ వాంటెడ్ టు రీజనరేట్ అవర్ మూసీ రివర్. ఆల్ ఐ నీడ్ ఈజ్ యువర్ సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హవ్ సీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అనౌన్స్డ్ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్ అండ్ సబ్సిడీస్ ఇన్సెంటివ్స్. హైదరాబాద్ ఈజ్ ద ప్లేస్ ఫర్ సెమీకండక్టర్ యూనిట్. ప్లీజ్ సపోర్ట్ అస్, వీ ఆర్ దేర్ టు కంట్రిబ్యూట్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఆప్కే మదద్ సే హమ్ లోక్ ఇరిగేషన్ సెక్టర్ మే ఖాస్కర్ ఆదిలాబాద్, ఏ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఐసా జగా హై, ఏ వీరో కా ధర్తీ హై, రామ్జీ గోన్, కొమరం భీమ్, యహీ సే హమ్ లోగో కో ఏక్ రాస్తా దికాయే, ఏ జో పరివార్ కే ఖిలాఫ్ యా నహే తో జో జబర్దస్తీ కర్ రహా హై లోగో కే ఉపర్ ఉన్కే ఖిలాఫ్ లడ్నే కే లియే అవజా ఉఠానే కే లియే ఈ ఆదిలాబాద్ సే హమారే లియే ఏక్ స్ఫూర్తి హై. ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు అని చెప్తా ఉన్నారు. సంతోషమే, ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే. కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో 1 రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం. వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్నన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా చోటేమియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెస్సే ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం. ఇవాళ అదే నిజమైంది. 1 రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో, తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెరీ వెల్కమింగ్ జడ్జ్మెంట్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్. నౌ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు బి అప్లైడ్ టు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దిస్ ఐ బిలీవ్ విల్ స్ట్రాంగ్లీ హెల్ప్ ఇన్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఐ హవ్ సీన్ హ్యాస్ ట్వీటెడ్ వెల్కమింగ్ ద జడ్జ్మెంట్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు స్టార్ట్ దిస్ ప్రొసీజర్ డైరెక్ట్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, బికాస్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ అక్యూజ్డ్ నంబర్ 1 ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేస్. సో ఐ ట్రూలీ హోప్ దట్ కేస్ ఇస్ క్విక్లీ టేకెన్ అప్
అండ్ దెన్ యాక్షన్ ఇస్ గివెన్. సుప్రీం కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుందో అది ప్రజాప్రతినిధులకు వర్తిస్తుందా వర్తించదా అనేటటువంటి అంశం మీద ప్రజాప్రతినిధులకు కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రధానమంత్రి గారు ఇందాకనే ట్విట్టర్లో స్వాగతించినారు. ప్రధానమంత్రి గారు స్వాగతించినటువంటి అంశాన్ని మేము కూడా స్వాగతిస్తూ, మరి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్యూజ్డ్ నంబర్ 1గా ఉన్నారు ఓట్ ఫర్ నోట్ కేసులో. ఆ కేసును త్వరితగతిన మరి కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అప్లై అవుతుంది అనేటటువంటి అంశం సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఆ కేసును తొందరగా టేకప్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే, సోనియమ్మను ప్లీజ్ చేయడానికి, సోనియమ్మ గారిని మన సంతోష పెట్టడానికి తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడము, సోనియమ్మను బలిదేవత అని పిలిచినటువంటి వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులను తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఆహ్వానించడము, ఇవన్నీ కేవలం రాజకీయంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వాళ్ళ బాస్లను ఇంప్రెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి అంశం. తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయమైంది తెలంగాణకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటలు నిలుపుకుంటుందా లేదా, ఈ అంశాలను చూసి ఆలోచించి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే వెల్కమ్. ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసిన విధానాన్ని గుర్తించి రాహుల్ గాంధీ గారికైనా ఎవరికైనా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి పిలిపిస్తాం. అంటే ప్రధానంగా ఇవాళ కాళేశ్వరం అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మేము దాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఏదైనా మిస్టేక్ ఉంటే దానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని పంట పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న మా నిజామాబాద్ లాంటి జిల్లాలోకి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్న, నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెడుతున్నటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మాత్రం మేము నిరసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్యాయం జరిగి ఉంటే, అక్రమాలు జరిగి ఉంటే, అవినీతి జరిగి ఉంటే యు ఆర్ మోర్ దెన్ వెల్కమ్ టు డూ ఎంక్వైరీ అని కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మా పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా చెప్తానే ఉంది. కానీ అది వంక చూపించి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంటున్నటువంటి పాపం. ఈసారి పోయేటటువంటి పంట మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు మీదనే, రైతుల కన్నీళ్లు రైతుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేనేమంటున్నా బ్రదర్ అంటే, టెక్నికల్ అంశాలు ఇంజనీర్లకు వదిలిపెడదాము, అందులో అవినీతి విచారణ అంశాలు విచారణ సంస్థలకు వదిలిపెడతాం, కానీ తక్షణం చేయాల్సినటువంటి అంశం రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఇవ్వగలిగే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇచ్చి చూపించారు ఇన్ని రోజులు, వీళ్ళు ఏం చెప్తున్నారు అప్పుడెప్పుడో పాడైందన్నారు, కానీ పోయినసారి పంట ఎండబెట్టిరా కేసీఆర్ గారు? ఎండబెట్టలే కదా. వీళ్ళ ప్రయారిటీ కేసీఆర్ గారిని బద్నాం చేయడం తప్పితే రైతులకు నీళ్ళు ఇవ్వడం కాదు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే, మీరు రైతులకు ఫస్ట్ నీళ్ళు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత విచారణ చేసుకుంటారా, డ్యామ్ రిపేర్ చేసుకుంటారా, అది నిపుణులు చెప్పినటువంటి అంశాలను బట్టి పాటించండి. కానీ ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఇవ్వగలిగి ఉండి రైతులకు నీళ్ళు ఇవ్వకపోవడం అది కేసీఆర్ మీద కక్ష సాధింపు కాదు, అది ప్రజల మీద కక్ష సాధింపు అవుతుంది. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.